like a bird on a tree. I'm just sitting here. I got time. It's clear to see. అందరికీ నమస్కారం. ఇవాళ ఈ వీడియోలో నేను శాంసంగ్ డిష్ వాషర్ గురించి చెప్పబోతున్నాను. ఈ డిష్ వాషర్ని శాంసంగ్ ఇండియా వాళ్ళు పంపించారు. దీని గురించి చెప్పే ముందు నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. చాలామందిలో డిష్ వాషర్ సంబంధించి అపోహలు ఉంటారని నేను గమనించాను. అంటే అసలు డిష్ వాషర్ వల్ల ఏమైనా యూజ్ ఉందా, అదేదో మనమే తోమేసుకుంటే అయిపోతుంది కదా గిన్నెలు, ఇలాంటి కొన్ని మాటలు నేను విన్నాను. కొన్ని ఇయర్స్ బ్యాక్, అంటే ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ మన ఇండియాలోకి వాషింగ్ మెషిన్స్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు చాలామంది ఇలానే అనేవాళ్ళు. అసలు ఆ వాషింగ్ మెషిన్లో బట్టలు వేయడం ఎందుకు, మనం చేతి ఉతుక్కుంటే అయిపోతుంది కదా, కాలర్ మీద మురికే పోదు, అసలు మళ్ళీ విడిగా కాలర్ ఉతుకాలి దాంట్లో వేయాలి, డబల్ పనులు ఎందుకు, ఎలక్ట్రిక్ చేతి ఉతుక్కుంటే అయిపోతుంది కదా అని చాలామంది అనేవాళ్ళు. మీరు కూడా ఇదే ఉంటారు. ఇప్పుడు చూస్తే ప్రతి ఒక్కరి ఇంట్లో వాషింగ్ మెషిన్, మనిషి కానీ వస్తువు కానీ మనకు అర్థం కాకపోయినా అర్థం చేసుకోలేకపోయినా మనము తప్పు అనుకుంటూ ఉంటాము. సో మనకి దాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత, అవగాహన పెంచుకున్న తర్వాత ఒక కంక్లూజన్కి రావాలి. మన ఇండియన్ ఉమెన్ ఒక డే మొత్తంలో అన్ ఆన్ యావరేజ్గా ఇంటి పని కోసం, వంట పని కోసం దాదాపుగా ఒక 4-6 hours టైం స్పెండ్ చేస్తూ ఉంటాము. వాళ్ళ కోసం వాళ్ళు కొంచెం టైం కేటాయించుకోవడానికి అసలు టైం ఉండదన్నమాట. ఈవెన్ వీకెండ్స్లో కూడా టైం దొరకదు. అంటే లేజీనెస్ వల్ల ఇలాంటివి వాడతామా, కొంచెం పని కూడా చేసుకోలేరా అంటూ ఉంటారు. కానీ కొంచెం టైం సేవ్ అయితే మనం దాన్ని ఎన్నో విషయాలకు ఉపయోగించుకోవచ్చు. లైక్ నాలెడ్జ్ గెయినింగ్ కోసం ఉపయోగించుకోవచ్చు, మంచి బుక్స్ చదవటం కోసం యూజ్ చేసుకోవచ్చు, మన ఫ్యామిలీతో పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. సో మనకి టైం వాల్యూ మనం పెంచుకోవాలనుకుంటే ఇలాంటి వాటి మీద డిపెండ్ అవ్వడం తప్పు కాదు. ఇప్పటికే చాలామంది డిష్ వాషర్స్ యూజ్ చేస్తున్నారు, బట్ ఇంకా ముందే ఉన్న సరే డిష్ వాషర్ కొనాలనుకొని ప్లాన్ చేస్తూ కొంతమంది డౌట్స్ ఉండి కొనకుండా ఆగిపోయిన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా ఉపయోగపడుతుంది. సో మీరు ఎవరైనా డిష్ వాషర్ని కొనాలనుకుంటే ఈ వీడియోని బిగినింగ్ నుంచి ఎండ్ వరకు కొంచెం కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఇప్పుడు డిష్ వాషర్ క్విక్ అన్బాక్సింగ్ చూపిస్తాను. Pre-wash. Okay. These are the cycles. Okay. Okay. This is for top load and bottom load and both the loads. మనకి డిష్ వాషర్ తో పాటు ఒక ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ వస్తుంది, సాల్ట్ పోరింగ్ ఫనెల్ కూడా వస్తుంది, కట్లరీ బాస్కెట్ వస్తుంది, ఇంకా ఇన్లెట్ అవుట్లెట్ పైప్స్ కూడా దాంట్లోనే ఉంటాయి. వాళ్ళు ఇచ్చే ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ని పూర్తిగా చదివి అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే మనం అప్లయన్స్ని యూజ్ చేయాలి. అప్పుడే దాన్ని 100% ఎఫిషియెంట్గా యూజ్ చేయగలుగుతాము. ఇప్పుడు నెక్స్ట్ డిష్ వాషర్లోని పార్ట్స్ అండ్ ఫీచర్స్ ఏంటో చూద్దాం. ఇది వచ్చేసి శాంసంగ్ ఫ్రీస్టాండింగ్ డిష్ వాషర్. దీని బాడీ వచ్చేసి సాఫ్ట్ స్టీల్ గ్రేడ్ ఫినిషింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ రెసిస్టెంట్ ఫినిష్ కూడా ఉంటుంది. అలాగే ఇక్కడ వచ్చేసి రిసెస్డ్ హ్యాండిల్ ఉంది. దీంట్లో ఆటో రిలీజ్ ప్లస్ డ్రైవింగ్ ఆప్షన్ ఉంది. అంటే ఒక ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా డోర్ ఓపెన్ అవ్వడమే కాకుండా దాంట్లో ఉన్న స్టీమ్ అంతా రిలీజ్ అయిపోతుంది. తర్వాత గిన్నెలన్నీ కంప్లీట్గా డ్రై అయిపోతాయి. దీనికి వైట్ లెడ్ డిస్ప్లే ఉంటుంది. అలాగే దీంట్లో 13 ప్లేస్ సెట్టింగ్స్ ఉంటాయి. ఇంకా 6 ప్రోగ్రామ్స్, 5 ఆప్షన్స్, 4 సెట్టింగ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే తర్వాత చెప్తాను నేను. ఈ శాంసంగ్ డిష్ వాషర్లో 8+ పవర్ రేటింగ్ ఉంది. అంటే తక్కువ పవర్ని కన్స్యూమ్ చేస్తుంది, అట్ ద సేమ్ టైమ్ పర్ఫార్మెన్స్ కాంప్రమైజ్ అవ్వకుండా డిషెస్ని చాలా నీట్గా క్లీన్ చేసి ఇస్తుంది. దీంట్లో ఉన్న ఒక బెస్ట్ ఫీచర్ ఏంటంటే రెజ్యూమ్ ఫంక్షన్. ఇది రన్ అవుతున్నప్పుడు పవర్ కట్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా మళ్ళీ పవర్ రాగానే రెజ్యూమ్ అవుతుంది అనమాట. అంటే ఎక్కడ ఆగిపోయిందో అక్కడే స్టార్ట్ అవుతుంది. తర్వాత దీంట్లో లీకేజ్ సెన్సర్ కూడా ఉంటుంది. అంటే మనకు ఆ ఇన్లెట్ అవుట్లెట్ పైప్స్ కానీ ఎక్కడైనా సరే లీకేజ్ ఉందని గ్రహించితే వెంటనే ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసుకుని సెన్సర్స్ ద్వారా అది వాష్ సైకిల్ని ఆపేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నాయిస్. చాలా విస్పర్ క్వైట్ నాయిస్ అనమాట. అది రన్ అవుతున్నప్పుడు మనకు అసలు రన్ అవుతున్నట్టు కూడా తెలియదు మనం మన పనిలో ఉంటే. 44 డెసిబెల్స్ మాత్రమే ఉంటుంది. లోపల వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ ఇన్నర్ బాడీ ఉంటుంది. అలాగే 3 వాష్ ఆర్మ్స్ ఉంటాయి. దీంట్లో 3 రిన్స్ ఫంక్షన్ ఉంది. అలాగే హైజీనిక్ క్లీనింగ్ ఫంక్షన్ కూడా ఉంది. ఇప్పుడు ఈ డిష్ వాషర్ లోపల పార్ట్స్ ఏమేమి ఉంటాయనే చెప్తాను. ఈ డిష్ వాషర్లో 2 ర్యాక్స్ వచ్చినాయి. ఒకటి అప్పర్ ర్యాక్, లోవర్ ర్యాక్. ఇది లోవర్ ర్యాక్. ఇదేమో కట్లరీ బాస్కెట్. ఈ లోవర్ ర్యాక్లో ప్లేట్స్, పాట్స్, కడాయిలు లాంటివి పెట్టుకోవచ్చు. బాగా గ్రీజీగా ఉన్న హెవీ సాయిల్ ఐటమ్స్ అన్నీ దీంట్లో పెట్టుకోవాలి.
ఆ వెనుక ఉన్న స్పైక్స్ ఉన్నాయి కదా వాటిని ఫోల్డ్ చేసేస్తే దాంట్లో పెద్ద పాట్స్ లాంటివి పెట్టుకోవచ్చు. ఈ లోవర్ ర్యాక్ని ఇలా మొత్తం తీసేయచ్చు. ఇప్పుడు నేను టబ్ క్లీన్ చేసుకోవాలనుకుంటే ఈ లోవర్ ర్యాక్ని మొత్తం తీసేసి లోపల టబ్ని క్లీన్ చేసుకోవచ్చు. ఇది అప్పర్ ర్యాక్. ఈ అప్పర్ ర్యాక్లో మనము చిన్న చిన్న కప్స్ కానీ గ్లాసెస్ లాంటివి పెట్టుకోవచ్చు, చిన్న బౌల్స్ లాంటివి పెట్టుకోవచ్చు, అలాగే ఇక్కడ సాసర్స్ లాంటివి పెట్టవచ్చు. దీనికి ఫోల్డబుల్ కప్ షెల్ఫ్ వచ్చింది. దీని అవసరం అనుకుంటే దీని మీద చిన్న చిన్న బౌల్స్ లాంటివి పెట్టుకోవచ్చు, లేదు అవసరం లేదనుకుంటే దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసి ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇటువైపు ఒక కట్లరీ షెల్ఫ్ వచ్చింది. ఇక్కడ వీటిలో మనము ఫోర్క్స్, నైఫ్స్, స్పూన్స్ లాంటివన్నీ పెట్టుకోవచ్చు. ఇక్కడేమో మనము ఇవి వైన్ గ్లాసెస్ ఉంటాయి కదా ఇలాంటివి, స్టెమ్ గ్లాసెస్, మా ఇంట్లో లేవు, ఇది ఇలాంటివి పెట్టుకోవచ్చు, ఇది ఒకటే ఉంది. ఇక్కడ ఈ ప్లేస్ మనకి పెద్ద పెద్ద గిన్నెలు లాంటివి పెట్టుకోవడానికి యూజ్ చేయాలనుకుంటే ఇలాంటి ఈజీగా వచ్చేస్తుంది మనకి. దీన్ని మళ్ళీ అటాచ్ చేయడం కూడా చాలా ఈజీ. లోవర్ ర్యాక్లో ఇప్పుడు ఏదైనా పెద్ద బిర్యానీ పాట్స్ లాంటివి పెట్టినప్పుడు వాటి హైట్ ఎక్కువగా ఉందనుకోండి, సరిపోదు కదా. అప్పుడు అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం అప్పర్ ర్యాక్ హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత అవసరం లేదనుకున్నప్పుడు మళ్ళీ ఇలా అని హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇది వచ్చేసి కట్లరీ బాస్కెట్. దీంట్లో మనము స్పూన్స్, ఫోక్స్, చిన్న చిన్న నైఫ్స్ లాంటివి పెట్టుకోవచ్చు. ఇది అప్పర్ వాష్రూమ్, ఇది మిడిల్ వాష్రూమ్, ఇది లోవర్ వాష్రూమ్. మొత్తం మూడు వాష్రూమ్స్ ఉంటాయి. మనం డిష్ వాషర్ రన్నింగ్లో ఉన్నప్పుడు ఈ మూడు వాష్రూమ్స్ తిరుగుతూ వాటర్ని స్ప్రింకిల్ చేస్తాయన్నమాట. తర్వాత ఇదేమో ఇది వచ్చేసి సాల్ట్ స్టోరేజ్. ఇంకా ఇదేమో తర్వాత మనకి డిష్ వాషర్ డోర్కి డిస్పెన్సర్ ఉంటుంది. ఇదేమో డిటర్జెంట్ డిస్పెన్సర్. తర్వాత ఇదేమో రిన్సైడ్ డిస్పెన్సర్. ఇప్పుడు నెక్స్ట్ దీని ఫంక్షనింగ్ చూద్దాము. ఇది వచ్చేసి కంట్రోల్ ప్యానెల్. ఈ కంట్రోల్ ప్యానెల్లో మొత్తము 8 బటన్స్ ఉన్నాయి, ప్లస్ ఒక లెడ్ డిస్ప్లే కూడా ఉంది. దీంట్లో మొత్తం 6 ప్రోగ్రామ్స్ ఉన్నాయి, 5 ఆప్షన్స్ ఉన్నాయి, 4 సెట్టింగ్స్ ఉన్నాయి. అవేంటి, ఎలా పనిచేస్తాయి, ఏ సందర్భంలో ఏ ప్రోగ్రామ్ని ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలనేది నేను మీకు ఇప్పుడు క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇది పవర్ బటను, ఇది స్టార్ట్ బటను. ఫస్ట్ మనం డిష్ వాషర్ ఆన్ చేయగానే మనకి డీఫాల్ట్గా ఈకో మోడ్లో కనిపిస్తూ ఉంటుంది. అయితే మనకు నచ్చిన ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడున్న ఈ ప్రోగ్రామ్ బటన్ని రిపీటెడ్గా ప్రెస్ చేస్తూ ఉండాలి. మనకి డిజైర్డ్ ప్రోగ్రామ్ వచ్చిన తర్వాత అది అక్కడ ఆపేయాలి. మనం ఏ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకున్నా సరే ఆ ప్రోగ్రామ్లో మనకి కొన్ని ఫేజెస్ ఉంటాయన్నమాట. అంటే ఫస్ట్ ప్రీ వాష్ కొంచెం టైం ఉంటుంది, తర్వాత వాషింగ్కి, తర్వాత రిన్స్, తర్వాత డ్రైయింగ్. సో కొన్ని ప్రోగ్రామ్స్లో ప్రీ వాష్ అనేది ఉండదు, కానీ వాష్, రిన్స్, డ్రైయింగ్ ఈ మూడు ఉంటాయి. సో ఆ ప్రోగ్రామ్ టు ప్రోగ్రామ్ అవి చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. మొత్తం 6 ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇది ఈకో, తర్వాత ఎక్స్ప్రెస్, డెలికేట్, ప్రీ వాష్, ఇంటెన్సివ్ 70, ఇది ఆటో. మళ్ళీ ఈకో వచ్చింది. ఈకో ప్రోగ్రామ్లో మనకి 3.5 అవర్స్ టైం తీసుకుంటుంది, అలాగే 10.5 లీటర్స్ వాటర్ కన్సంప్షన్ ఉంటుంది. దీంట్లో మనకి ఎక్కువగా గ్రీజీగా లేకుండా నార్మల్గా ఉన్న గిన్నెలు ఉన్నాయనుకొని కొంచెం టైం కూడా ఉంది అనుకుంటే ఈ ఈకో మోడ్ యూజ్ చేసుకుంటే మనకి వాటర్ను, ఎలక్ట్రిసిటీ సేవ్ అవుతుంది. ఇది ఎక్స్ప్రెస్ ప్రోగ్రామ్. ఈ ఎక్స్ప్రెస్ ప్రోగ్రామ్ అనేది మనకి 1 అవర్ టైం తీసుకుంటుంది, 11.5 లీటర్స్ వాటర్ తీసుకుంటుంది. యాక్చువల్గా చెప్పాలంటే మనం వీకెండ్స్లో ఒకలాగా కుక్ చేసుకుంటాము, వీక్ డేస్లో ఒకలాగా కుక్ చేస్తాం కదా. సో మనకి వీక్ డేస్లో ఎక్కువ టైం ఉండదు కాబట్టి ఆ రెగ్యులర్గా వాడే ఐటమ్స్ కోసం అని చెప్పేసి ఎక్స్ప్రెస్ ప్రోగ్రామ్ మోడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఎక్కువగా ఈ ఎక్స్ప్రెస్ ప్రోగ్రామ్ మోడ్ యూజ్ చేసి గిన్నెలు క్లీన్ చేస్తూ ఉంటాను. తక్కువ టైంలో అయిపోతుంది, అలాగే మరీ ఎక్కువ వాటర్ కూడా యూజ్ చేయదు, 11.5 లీటర్సే ఉంటుంది, పవర్ కన్సంప్షన్ కూడా తక్కువే. సో ఇది యూజ్ చేస్తూ ఉంటాను. ఇది వచ్చేసి డెలికేట్ ప్రోగ్రాము. ఈ డెలికేట్ ప్రోగ్రామ్ వచ్చేసి మొత్తం 2 అవర్స్ ఉంటుంది, 13.5 లీటర్స్ వాటర్ కన్సంప్షన్ ఉంటుంది, మ్యాక్సిమం టెంపరేచర్ వచ్చేసి 50 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. మనం ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు యూజ్ చేయాలంటే ఎక్కువగా గ్రీజీగా లేకుండా నార్మల్గా ఉన్న ఫ్రెజైల్ ఐటమ్స్ ఏదైనా ఉన్నప్పుడు, అంటే గ్లాసెస్ లాంటివి కానీ అలాంటివి ఏదైనా ఉన్నప్పుడు ఈ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ప్రీ వాష్. ఇక్కడ ప్రీ వాష్ ఫంక్షన్ ఉంది కదా, దీని టైం వచ్చేసి టోటల్ 15 మినిట్స్ మాత్రమే ఉంటుంది. సో ఈ ప్రీ వాష్ అనేది యాక్చువల్గా మన గిన్నెలు కడగదు. మనకి ఎలా అయితే మనము గిన్నెలని సోక్ చేసుకుంటాం కదా ఇంట్లో, అలానే ఇది గిన్నెలు నానబెట్టడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో ఎప్పుడైనాసరే మన గిన్నెలన్నీ ఎండిపోయినాయి అనుకున్నాం అనుకోండి, సో ఇన్స్టెంట్గా గిన్నెలని సోక్ చేసుకోవడానికి ఉపయోగించే ప్రోగ్రామ్ అనమాట. సో వన్స్ మనం ప్రీ వాష్ సెలెక్ట్ చేసుకున్నాక 1/4 గంట సేపు మనకి గిన్నెలు నానబెడుతుంది కొంచెం ఒక 4 లీటర్స్ వాటర్ యూజ్ చేసి.
ఆ ప్రీ వాష్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం మళ్ళీ వేరే ప్రోగ్రామ్ మనకు కావాల్సింది సెలెక్ట్ చేసుకొని గిన్నెలు క్లీన్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఇంటెన్సివ్ 70. ఇప్పుడు మీకు ఈ ఇంటెన్సివ్ 70 ప్రోగ్రామ్ ఎలా వర్క్ అవుతుందో చూపిస్తూ చెప్తాను. డిష్ వాషర్లో గిన్నెలు లోడ్ చేసుకున్న ముందే డిస్పెన్సర్స్లో, అంటే ఒకవేళ రిన్సెడ్ అయిపోతే ముందే ఫిల్ చేసుకోవాలి, అలాగే డిటర్జెంట్ కూడా ముందే వేసేస్తే బెటర్. ఈ ఇంటెన్సివ్ 70లో మొత్తం 3 hours 39 minutes పాటు వాష్ సైకిల్ ఉంటుంది, అలాగే 16.5 liters వాటర్ తీసుకుంటుంది, అలాగే దీంట్లో ప్రీ వాష్, వాష్, రిన్స్, మళ్ళీ రిన్స్ చేస్తుంది, అగైన్ రిన్స్ చేస్తుంది, ప్లస్ మనకి డ్రై చేస్తుంది. సో దీంట్లో ఒక ప్రీ వాష్, వాష్, ట్రిపుల్ రిన్స్ సైకిల్ ఉంటుంది దీంట్లో, తర్వాత డ్రై చేస్తుంది. దీంట్లో మ్యాక్సిమం టెంపరేచర్ వచ్చేసి 70 degrees centigrade ఉంటుంది. రెగ్యులర్గా మనం ఇంటెన్సివ్ 70 యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే టైం చూసి భయపడతారు అందరూ. సరే ఎప్పుడైనా సరే బాగా హెవీ గ్రీజీగా ఉన్న డిషెస్ ఉన్నాయనుకున్నప్పుడు మాత్రమే ఇంటెన్సివ్ 70ని యూజ్ చేయాలి. ఉన్న అన్ని ప్రోగ్రామ్స్లో కన్నా ఎక్కువ వాటర్ తీసుకునేది ప్లస్ ఎక్కువగా పవర్ కన్జ్యూమ్ అయ్యేది కూడా ఈ ప్రోగ్రాంలోనే. మనం ఏ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకున్నా సరే ఇంకొక 13 minutes ఉందనగానే డిష్ వాషర్ డోర్ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయి దాంట్లో ఉన్న స్టీమ్ అంతా బయటకు ఎస్కేప్ అయిపోతుంది. ఈ 13 minutes కౌంట్ డౌన్ టైంలో మనకి లోపల ఉన్న గిన్నెలు మొత్తము కంప్లీట్గా డ్రై అయిపోతాయి. వచ్చేసి ఆటో. యాక్చువల్గా ఈ ఆటో ప్రోగ్రామ్ ఏంటి అంటే మనము లోపల లోడ్ చేస్తున్న ఐటమ్స్ని బట్టి అవి కొన్ని గ్రీజీగా ఉంటాయి, కొన్ని నాన్ గ్రీజీగా ఉంటాయి, మిక్స్డ్గా ఉంటాయి అన్నమాట. సో అది ఆటోమేటిక్గా సెన్సర్స్ ద్వారా డిటెక్ట్ చేసుకొని మనకి ఆప్టిమమ్ సైకిల్ని ఆటోమేటిక్గా అది సెలెక్ట్ చేసుకుంటుంది అన్నమాట. అయితే నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తుంది ఏంటంటే మనకి రెగ్యులర్గా యూసేజ్కి మనకి ఈ ఎక్స్ప్రెస్ ప్రోగ్రామ్ మోడ్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది, ఫాస్ట్గా అయిపోతుంది, తక్కువ వాటర్, తక్కువ ఎలక్ట్రిసిటీ కూడా తీసుకుంటుంది. ఇప్పుడు ప్రోగ్రామ్స్ గురించి చెప్పాను కదా, నెక్స్ట్ ఆప్షన్స్ గురించి చెప్తాను. ఇది వచ్చేసి హాఫ్ లోడ్. ఇప్పుడు నేను మీకు హాఫ్ లోడ్ ప్రోగ్రామ్ ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఇప్పుడు డిషెస్ లోడ్ చేస్తున్నాను. నేను ఈ హాఫ్ లోడ్ సైకిల్కి లోవర్ ర్యాక్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆర్డర్ ఎక్కువ వేయకూడదు, కొంచెమే వేయాలి. ఈ హాఫ్ లోడ్ ఎప్పుడు యూజ్ అవుతుందంటే మనకి కొన్ని గిన్నెలు ఉన్నాయనుకోండి, డిష్ వాషర్లు ఎక్కడ పడితే అక్కడ పెట్టేయకుండా ఓన్లీ ఒకటే ర్యాక్ అయితే అప్పర్ ర్యాక్ లేదా లోవర్ ర్యాక్లో మాత్రమే గిన్నెని అడ్జస్ట్ చేసేసి పెట్టేసేసి హాఫ్ లోడ్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ అప్పర్ ర్యాక్లో మాత్రమే పట్టే అన్ని గిన్నెలు ఉన్నాయనుకోండి, ఇలా సెలెక్ట్ చేసుకుంటే అప్పర్ ర్యాక్ దగ్గర ఉన్న వాష్ ఆర్మ్ మాత్రమే వాటర్ని స్ప్రే చేస్తుంది, దాంట్లోంచి వచ్చే వాటర్ మాత్రమే హీట్ అవుతుంది. మనము డిషెస్ లోడ్ చేసిన తర్వాత ఈ వాష్ ఆర్మ్స్ ఉన్నాయి కదా, ఇవి ఒకసారి తిప్పి చూసుకోవాలి. వీటికి ఎటువంటి అబ్స్ట్రక్షన్స్ ఉండకూడదు అనమాట. పొరపాటున స్పూన్ లాంటిది తగిలిందనుకోండి వాష్ ఆర్మ్కి, అది సరిగ్గా తిరగదు, వాటర్ స్ప్రింకిల్ చేయకపోవటం వల్ల సరిగ్గా క్లీన్ అవ్వదు, పైగా సౌండ్ కూడా వస్తుంది మనకి డిష్ వాషర్లోంచి. అలాగే కింద వాష్ ఆర్మ్ కూడా చూసుకోవాలి. ఎక్స్ప్రెస్ మోడ్ సెలెక్ట్ చేసుకున్నాను, హాఫ్ లోడ్లో లోవర్ ర్యాక్ సెలెక్ట్ చేసుకోవాలి. చేసి స్టార్ట్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. ఇంకొక మిస్టేక్ మాత్రం చేయకూడదు దీంట్లో, ఏంటంటే మనము లోవర్ ర్యాక్లో సెలెక్ట్ చేసుకొని పొరపాటున అప్పర్ ర్యాక్లో గిన్నెలు లోడ్ చేసి స్టార్ట్ చేసామనుకోండి అసలు గిన్నెలు క్లీన్ అవ్వకుండా వస్తాయి అన్నమాట. సో ఆ మిస్టేక్ మాత్రం చేయకూడదు, మనము ఎక్కడ ఏ సెలెక్ట్ చేసుకుంటే ఆ ర్యాక్లోనే గిన్నెలు పెట్టాలి. నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ లాక్. ఇది అందరికీ తెలిసిందే, మనకి ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే మనకి వాషింగ్ మెషిన్స్లో అన్నింటిలో ఇది ఉంటుంది, చైల్డ్ లాక్ అని అంటారు. చూడండి ఇక్కడ ఐకాన్ డిస్ప్లే అయింది కదా, సో ఇప్పుడు ఇక్కడ ఇంకా ఏ నొక్కైనా పనిచేయదు. ఇంకా ఇది వచ్చేసి డిలే స్టార్ట్, దీంట్లో 24 hours డిలే ఉంది చూడండి, 1 hour.
ఇలా 24 అవర్స్ డిలే ఉంటుంది మనకి. ఇదేమో హైజీన్ ఆప్షన్. చిన్నపిల్లలు ఉంటే మనం వాళ్ళకి సంబంధించిన మిల్క్ బాటిల్స్ కానీ చిన్న చిన్న బౌల్స్ కానీ వాటర్లో బాయిల్ చేస్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఎక్స్ప్రెస్ ప్రోగ్రామ్లో ఉంది, నేను దానికి దీన్ని యాడ్ చేశాను అనుకోండి, ఇక్కడ హైజీన్ ఐకన్ కనిపిస్తుంది కదా. సో ఇందాక 1 అవర్ ఉంది కాస్త, ఇప్పుడు 1 అవర్ 40 మినిట్స్ అయిపోయింది. సో మనకి ఆ వాష్ సైకిల్ని పెంచి టెంపరేచర్ కూడా కొంచెం పెంచుతుంది. బ్యాక్టీరియా అనేది 99.99% కొంచెం కూడా లేకుండా తీసేస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ట్యాబ్స్ ఆప్షన్. మనం యూజువల్గా డిష్ వాషర్ సాల్ట్ యూజ్ చేస్తాము, అలాగే రిన్సేడ్ యూజ్ చేస్తాము, అలాగే డిటర్జెంట్ కూడా యూజ్ చేస్తాము. అయితే మనకి మల్టీ టైప్స్ ఉంటాయి, వాటిలోనే మనకి ఈ రిన్సేడ్ డిటర్జెంట్ సాల్ట్ సపరేట్గా యూజ్ చేయకుండా అన్నీ ఒక దాంట్లోనే వచ్చేస్తాయి, ఇలా ఉంటాయి ఆ ట్యాబ్లెట్స్. సో ఇలాంటి ట్యాబ్లెట్స్ని యూజ్ చేస్తున్నప్పుడు మనము డిటర్జెంట్ డిస్పెన్సర్లో మల్టీ ట్యాబ్ని పెట్టిన తర్వాత ముందు మనం ఇట్లా ట్యాబ్ అవునే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని అప్పుడు స్టార్ట్ చేయాలన్నమాట. మనం ఒక ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ చేసిన ఒక 5-10 మినిట్స్కి అది కాదు వేరే చేంజ్ చేసుకుందాం అనుకున్నారనుకోండి, స్టార్ట్ బటన్ని 3 సెకండ్స్ పాటు ప్రెస్ చేస్తే క్యాన్సిల్ అయిపోతుంది, 1 మినిట్ టైమర్ వస్తుంది, తర్వాత ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు ప్రోగ్రామ్స్ గురించి చెప్పాను, ఆప్షన్స్ చెప్పాను, నెక్స్ట్ సెట్టింగ్స్ గురించి చెప్తాను. నెక్స్ట్ సెట్టింగ్స్కి వచ్చేసరికి ఫస్ట్ సెట్టింగ్ ఏంటంటే హార్డ్నెస్ సెట్టింగ్. డిష్ వాషర్ సాఫ్ట్వేర్ని సెట్ చేసుకోవడం కోసము ప్రోగ్రామ్ ప్లస్ హైజీన్ బటన్ కాంబినేషన్ యూజ్ చేసి సెట్ చేసుకోవాలి. మనం ఈ ప్రోగ్రామ్ బటన్ యొక్క 5 సెకండ్స్ పాటు ప్రెస్ చేసి ఉంచితే ఇలా 0స్ కనిపిస్తుంది, వెంటనే ఈ హైజీన్ బటన్ ఒక లేట్ చేస్తే మళ్ళీ మారిపోతుంది. H4, H5, H6, H1, H2, H3, నేను డిఫాల్ట్గా H3లోనే ఉంచాను. సో మనకి డిష్ వాషర్స్ యూజ్ చేసినప్పుడు మెయిన్గా వచ్చే ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే హాట్ వాటర్, అంటే మనం డిష్ వాషర్ మంచిగా ఫంక్షన్ అవుతున్నా సరే హాట్ వాటర్ వల్ల మనం లోపల పెట్టిన డిషెస్ మీద ఒక వైట్ ఫిల్మ్ లాంటి లేయర్ ఫామ్ అవుతుంది. సో మనకు అది కడిగిన ఫీలింగ్ రాదు, డిష్ వాషర్ సరిగ్గా పనిచేయట్లేదు అనుకుంటాము. కానీ అక్కడ ప్రాబ్లం డిష్ వాషర్తో కాదు, హాట్ వాటర్ వల్ల ప్రాబ్లం వస్తుంది అనమాట. సో మనం డిష్ వాషర్ తీసుకునేటప్పుడే, అంటే దాన్ని ఫస్ట్ టైం స్టార్ట్ చేయకముందే మన ఏరియాలో వాటర్ హార్డ్నెస్ లెవెల్ ఉంటుందని తెలుసుకోవాలి. ఒకవేళ తెలుసుకోవడం వీలు లేదనుకోండి, మనకి డీఫాల్ట్గా దీంట్లో H3 ఉంటుంది. సో మనం H3లోనే ఉంచి దాన్ని ఆ వాష్ సైకిల్ రన్ చేయాలి. ఒకవేళ డిషెస్ మీద కనుక మనకి వైట్ ఫిల్మ్ లాంటి లేయర్ ఒకటి వచ్చిందనుకోండి, మన వాటర్ మనం అనుకున్న దానికన్నా ఎక్కువ హార్డ్గా ఉందని తెలుసుకొని దాంట్లో అన్ని సెట్టింగ్స్లోకి వెళ్ళి H4కి మార్చుకొని ఇంకొక వాష్ సైకిల్ రన్ చేయాలి. అలా ఏ సెట్టింగ్లో ఉన్నప్పుడు మన డిషెస్ మీద మనకి ఒక వైట్ ఫిల్మ్ లాంటి లేయర్ ఫామ్ అవ్వదో అదే మన డిష్ వాషర్ సాఫ్ట్నర్ సెట్టింగ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సౌండ్ సెట్టింగ్. ఈ కంట్రోల్ ప్యానెల్లో మనం ఏ బటన్ ప్రెస్ చేసినా సరే సౌండ్ వస్తూ ఉంటుంది. కొంతమందికి సౌండ్ అంటే ఇష్టపడరు. మనము ఈ ప్రోగ్రామ్ బటన్ ప్లస్ హాఫ్ లోడ్ ఈ 2 బటన్స్ కాంబినేషన్తో సౌండ్ సెట్టింగ్స్ సౌండ్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు అన్నమాట. వెంటనే హాఫ్ లోడ్ నొక్కుతున్నాను, హాఫ్ లోడ్ ప్రెస్ చేస్తే ఇట్లా వచ్చింది, ఇది ఆన్లో ఉన్నట్టు. ఇలా నొక్కితే ఆఫ్ అయిపోయి అనమాట. ఇప్పుడు ఏది నొక్కినా సరే సౌండ్స్ రావు, చూడండి సౌండ్స్ రావట్లేదు. నెక్స్ట్ సెట్టింగ్ ఏంటంటే మనకి డిష్ వాషర్ మొత్తం వాష్ సైకిల్ అంతా అయిపోయిన తర్వాత ఈ డోర్ అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. ఈ ఆటో రిలీజ్ ఆప్షన్ని మనము డిజేబుల్ చేసుకోవాలనుకోండి. మళ్ళీ ఈ ప్రోగ్రామ్ బటన్ని 5 సెకండ్స్ పాటు ప్రెస్ చేస్తున్నాను, వచ్చిన తర్వాత ఆన్లో ఆటో రిలీజ్ ఆన్లో ఉంది, వద్దనుకుంటే ఆఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ మోడల్లో రిన్సేడ్ సెట్టింగ్ ఎలా అంటే మనకి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పితే వచ్చేస్తుంది, ఒక యారో ఉంది, ప్లస్ 1, 2, 3 నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా, 1కి తిప్పాను అనుకోండి చాలా తక్కువ రిన్సేడ్ యూజ్ చేసి క్లీన్ చేస్తుంది అనమాట. ఇలా మనకు కావాల్సిన సెట్టింగ్ మార్చుకుని మనం రిన్సేడ్ ఎంత డిస్పెన్స్ అవ్వాలని సెలెక్ట్ చేసుకోవచ్చు. డిష్ వాషర్లో మనం ఇలాంటి వుడెన్ ఐటమ్స్ పెట్టకూడదు, అలాగే క్లే పాట్స్ పెట్టకూడదు, ఇంకా ఇలాంటి మిక్సీ జార్స్ ఉంటాయి కదా ఇలాంటివి కూడా పెట్టకూడదు. ఇప్పుడు వచ్చి కొత్తగా వచ్చే మిక్సీ జార్స్ కనుక డిష్ వాషర్ సేఫ్ అని ఉంటే అవి యూజ్ చేయొచ్చు. అలాగే క్యాస్టర్ అండ్ ప్యాన్స్ కూడా పెట్టకూడదు, కానీ క్యాస్టర్ అండ్ కొన్నిటికి ఇలా ఎనామిల్ కోటింగ్ వస్తుంది, ఇలా ఎనామిల్ కోటింగ్ వచ్చినవి మాత్రం డిష్ వాషర్లో పెట్టచ్చు, కానీ ప్లెయిన్ క్యాస్టర్ అని మాత్రం పెట్టకూడదు, అలాగే అల్యూమినియం కూడా పెట్టకూడదు. నెక్స్ట్ ఈ డిష్ వాషర్ కేర్ ఇన్స్ట్రక్షన్స్ చూద్దాము. యాక్చువల్గా ఇది ఫింగర్ ప్రింట్ రెసిస్టెంట్, ఎక్కువగా ప్రింట్స్ లాంటివి ఏం పడవు, బట్ స్టిల్ ఏదైనా మరకల లాంటివి పడింది అనుకోండి ఇలాంటి ఒక సాఫ్ట్ క్లాత్ తీసుకోవాలి. దాన్ని కొంచెం ఒక కార్నర్లో వాటర్తో తడిపి గట్టిగా పిండేసి దాన్ని ఇలా తుడవాలి. దీనిలో ఇలా తుడిచిన తర్వాత దీంట్లో డ్రై వైపు ఉంటుంది కదా, డ్రై దాంతో మళ్ళీ ఇంకొకసారి తుడవాలి. సేమ్ ఇలానే బాడీ కూడా, ఏదైనా మరకల లాంటివి పడితే సాఫ్ట్ క్లాత్తో జస్ట్ వాటర్తో మాత్రమే తుడవాలి, వేరే ఎటువంటి స్ప్రే క్లీనర్స్ యూజ్ చేయకూడదు. నెక్స్ట్ దీంట్లో టబ్ క్లీన్ చేసుకోవాలనుకోండి,
జస్ట్ క్లాత్ని వెనిగర్లో ముంచేసి టబ్ మొత్తం స్టీల్ స్టెయిన్లెస్ స్టీల్ దగ్గర మొత్తం ఇలా రాయాలి, రాసేసి వాటర్తో కడిగేసేయాలి. లేదంటే మనకి డిష్ వాషర్ స్పెసిఫిక్ క్లీనర్స్ కూడా వస్తూ ఉంటాయి, వాటిని కూడా యూజ్ చేయవచ్చు. మనము ఈ డిష్ వాషర్ని వాడేదాన్ని బట్టి దీంట్లో సాల్ట్ రిన్సైడ్ అయిపోయినప్పుడు ఇక్కడ ఈ కంట్రోల్ ప్యానెల్లో మనకి రీఫిల్ ఇండికేటర్స్ హైలైట్ అవుతాయి అన్నమాట. సో అప్పుడు మనము సాల్ట్ అయితే సాల్ట్, రిన్సైడ్ అయితే రిన్సైడ్, వాటిని ఫిల్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ అవి మళ్ళీ ఆఫ్ అయిపోతాయి. మనము సాల్ట్ అంటే మళ్ళీ డిష్ వాషర్ స్పెసిఫిక్ సాల్ట్ మాత్రమే యూజ్ చేయాలి. కంట్రోల్ ప్యానల్ మీద సాల్ట్ రిఫిల్ ఇండికేటర్ ఆన్ అయినప్పుడు ఈ సాల్ట్ స్టోరేజ్ ఓపెన్ చేసి దాంట్లో ఒక 1 కేజీ డిష్ వాషర్ సాల్ట్, 1 లీటర్ వాటర్ యాడ్ చేసి మళ్ళీ క్లోజ్ చేసేయాలి. అక్కడ కనిపిస్తున్న డ్రైన్ ఫిల్టర్ని తీసేయచ్చు, అలాగే వాష్ ఆర్మ్స్ని కూడా తీయొచ్చు. డ్రైన్ ఫిల్టర్స్ని వీక్లీ వన్స్, అలాగే వాష్ ఆర్మ్స్ని ప్రతి 15 రోజులకు ఒకసారి క్లీన్ చేస్తూ ఉండాలి. ఒక 2-3 డ్రాప్స్ ఆఫ్ లిక్విడ్ డిటర్జెంట్ తీసుకొని దాన్ని వాటర్లో కలిపి సాఫ్ట్ బ్రష్తో క్లీన్ చేయాలి. ఆ వాష్ ఆర్మ్స్ క్లీన్ చేసేటప్పుడు వాటి హోల్స్లో ఏదన్నా ఉందేమో చూసి వాటిని సాఫ్ట్ బ్రష్తో క్లీన్ చేయాలి. ఈ డిష్ వాషర్ ఇన్స్టలేషన్ చాలా ఈజీ. దీనికో ఈ డిష్ వాషర్ వెనక భాగంలో కింద ఇన్లెట్ అవుట్లెట్ పైప్స్ ఉంటాయి, అలాగే పవర్ కార్డ్ కూడా ఉంటుంది. ఇది ఇన్లెట్ పైపు, దీన్ని వాటర్ సోర్స్కి కనెక్ట్ చేయాలి. ఇదేమో డ్రైన్ హోజ్, దీన్ని డ్రైన్ హోల్లో పెట్టాలి. ఇంకా ఈ పవర్ కార్డ్కి ఏమో 10 ఆంప్స్ పవర్ సాకెట్ ఉండాలి. నెక్స్ట్ దీనికి అయ్యే బడ్జెట్ చెప్తాను. మనకి దీంట్లో ఉన్న ప్రోగ్రామ్స్ని బట్టి యావరేజ్గా ఒక వాష్ సైకిల్కి 0.8 యూనిట్స్ ఆఫ్ పవర్ కన్జ్యూమ్ అవుతుంది. అలాగే రిన్స్ ఎయిడ్, డిష్ వాషర్ డిటర్జెంట్ ప్లస్ సాల్ట్కి అయ్యే ఖర్చు ఇవన్నీ కలుపుకొని మనకి ఒక 600 రూపీస్ నుంచి 650 రూపీస్ వరకు ఖర్చు అవుతుంది. సో ఇప్పుడు డిష్ వాషర్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే మనకి ఫస్ట్ టైం సేవ్ అవుతుంది, తర్వాత వాటర్ సేవ్ అవుతుంది, మనకి ఎలక్ట్రిసిటీ కూడా సేవ్ చేసుకోవాలంటే అంటే ఇది ఒక 1 or 2 hours టీవీ ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసేసుకొని దాని బదులుగా దీనికి యూస్ చేసుకుంటే కూడా మనకి మనం అనుకున్న మంత్లీ బడ్జెట్లోనే మనకి డిష్ వాషర్ కూడా వచ్చేస్తుంది. దీనికి పెద్ద పవర్ కన్సంప్షన్ కూడా ఏమీ ఉండదు మన బడ్జెట్లోనే. అంటే మనం ఒక డొమెస్టిక్ హెల్పర్ని పెట్టుకుంటే ఎంత ఖర్చు అవుతుందో అంతకన్నా తక్కువ ఖర్చులోనే అయిపోతుంది. ప్లస్ మనకి డిపెండెన్సీ ఉండదు, టైమింగ్స్ అంటూ ఏమి ఉండదు. మనకి ఎప్పుడు ఎప్పుడు అవసరం అంటే అప్పుడు మనం దాన్ని లోడ్ చేసుకొని రన్ చేసుకోవచ్చు. మనము స్వయంగా గిన్నెలు కడుక్కుంటే పట్టే టైము 1 నుంచి 1.5 గంటలు పడుతుంది. అదే డిష్ వాషర్లో మనం లోడ్ చేయడానికి అయ్యే టైము 5 నుంచి 10 మినిట్స్లోపు లోడ్ చేసుకోవచ్చు. ఆ మిగిలిన టైం అంతా మనం సేవ్ చేసుకోవచ్చు. మీరు ఎవరైనా సరే ఈ శాంసంగ్ డిష్ వాషర్ తీసుకోవాలనుకుంటే దాని లింక్ నేను మీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను, చూడండి. నా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బి లైక్ బిందు, బాయ్.